ఏపీలో పొత్తులపై క్లారిటీ రానుందా టీడీపీ జనసేన పార్టీలతో కలిసి పోటీ చేస్తారా లేదా అనే అంశంపై క్లారిటీ రానుందా త్వరలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లను బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుపోతుందా అనే ఉత్కంఠ ఏపీ రాజకీయాల్లో ఉంది టీడీపీ జనసేనతో కలిసి బీజేపీ ప్రయాణం ఉంటుందా ఉండదా అనే విశ్లేషణలు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ ఈ నెలాఖరి లేదా వచ్చే నెల మొదటి వారంలోగా ఏపీలో బీజేపీతో పొత్తులపై క్లారిటీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం అటు బీజేపీ ఇటు టీడీపీలకు జనసేన మిత్రపక్షంగా వ్యవహరిస్తోంది టీడీపీతో కలిసి వెళ్లాలా వద్దా అనే అంశంపై పార్టీ రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయం తీసుకుంది బీజేపీ అయితే దీనిపై ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం తర్వాత పొత్తులపై క్లారిటీ వస్తుందని అంతా భావించారు ఇప్పుడు దానికి అనుగుణంగానే ఏపీలో కూడా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి త్వరలో పవన్ కళ్యాణ్ ఆ తర్వాత చంద్రబాబు ఢిల్లీ వెళ్లే ఉంది వీలైనంత త్వరగా పొత్తులపై క్లారిటీకి రావాలని టీడీపీ జనసేన భావిస్తున్నాయి ఈ క్రమంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఢిల్లీ బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ కోరినట్టు సమాచారం మొదట పవన్ కళ్యాణ్ ఆ తర్వాత చంద్రబాబు పర్యటన ఉంటుందనే చర్చ సాగుతోంది పొత్తుల అంశంపై బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని ఆసక్తికర చర్చ జరుగుతోంది అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ముందు ఆ తర్వాత అనే యాంగిల్లో చూడాలని అంటున్నారు అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి ముందు టీడీపీతో కలిసి వెళ్లడానికి బీజేపీ హైకమాండ్ సుముఖత చూపించిందని ప్రచారం జరిగింది ఆ తర్వాత బీజేపీ జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లోనూ క్రేజ్ పెరిగిందని అంటున్నారు పైగా మోడీకి గతంలో ఉన్న ఇమేజ్ రెట్టింపైందని గుర్తు చేస్తున్నారు ఈ నేపథ్యంలో టీడీపీతో కలిసి వెళ్లే అంశంపై బీజేపీ ఏమైనా మళ్లీ మడత పెట్టనుందా అన్న చర్చ జరుగుతోంది ఇండియా కూటమి రోజురోజుకు బలహీనపడుతోంది మమతా బెనర్జీ నితీష్ కుమార్ వంటి వారు కాంగ్రెస్ పార్టీకి దూరం జరుగుతున్నారు దీంతో కాంగ్రెస్ పార్టీకి గతంలో వచ్చిన ఇమేజ్ నెమ్మదిగా కనుమరుగు కానుందా అనే అనుమానాలు కూడా వెంటాడుతున్నాయి జాతీయ స్థాయిలో తీస్రీ బార్ మోడీ సర్కార్ ఖాయమనే భావన బలంగా వ్యక్తమవుతోంది ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ రాజకీయాలపై పెద్దగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఏముందనే చర్చ కూడా బీజేపీ హైకమాండ్లో మొదలయ్యింది కేంద్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నందున రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమకు మాత్రం ఇరవై ఐదు ఎంపీ స్థానాలతో పాటు రాజ్యసభలోనూ తమకే మద్దతు లభిస్తుందని బీజేపీ భావిస్తోంది దీంతో ఏపీ విషయంలో బీజేపీ ఆలోచన విధానం మారిందనేది ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది ఏపీలో పొత్తుల విషయంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఉత్కంఠను రేకెత్తిస్తోంది అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవన్ ఢిల్లీ పర్యటన కీలకంగా మారనుంది ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు చూస్తుంటే టీడీపీని బీజేపీని కలిపేందుకు పవన్ కళ్యాణ్ శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదనే ఉద్దేశంతో రెండు పార్టీల మధ్య ఉన్న గ్యాప్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు దీనికి కంటిన్యూగా పవన్ మరోసారి ఢిల్లీ వెళ్లబోతున్నారని తెలుస్తోంది పవన్ ఢిల్లీకి వెళ్లబోయే ముందు చంద్రబాబు పవన్ ఓసారి ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం టీడీపీతో పొత్తు ఉంటే పవన్ ఢిల్లీ పర్యటన తర్వాత చంద్రబాబు ఢిల్లీ వెళ్తారని లేకుంటే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లే అవకాశాలు తక్కువేనని చర్చ జరుగుతోంది ఏపీలో ఇలాంటి ప్రత్యేక పరిస్థితులు ఉన్న దృష్ట్యా పొత్తుల విషయంలో బీజేపీ ఆలోచన ఏ విధంగా ఉండబోతోంది ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది పవన్ రాయబారం ఫలిస్తుందా రెండు వేల పద్నాలుగు ఎన్నికల కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది